ఈరోజు ఈ ప్రజారక్షణ భేరికి తరలి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి అన్ని జిల్లాల నుండి ఎంతో పట్టుదలతోటి ఇక్కడికి తరలి వచ్చారు మీ అందరికీ ప్రజారక్షణ భేరి తరపున నేను స్వాగతం సుస్వాగతం అలాగే ఈ ప్రజారక్షణ భేరిలో పాల్గొన్నటువంటి రెడ్షర్ట్ వాలంటీర్లు కళాకారులు మీడియా మిత్రులు మన అతిథులు ఆహ్వానితులు అందరికీ నేను మన ప్రజారక్షణ భేరి తరపున స్వాగతం చెప్తున్నాను ఈనాటి సభ యొక్క ప్రాధాన్యత మీ అందరూ కూడా తెలుసు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి ప్రజలు ఎంతో ఆశగా ఏవో కార్యక్రమాలు చేస్తారు మనకేదో మేలు అనుగురుతుందని చెప్పి ఎదురు చూసినటువంటి ప్రజానీకం ఈరోజు రాష్ట్రంలో తీవ్రమైనటువంటి నిరాశకు గురవుతున్నారు ఇలాంటి స్థితిలో ప్రజల యొక్క సమస్యలే ఎజెండాగా ఈరోజు ప్రజారక్షణ భేరిని సిపిఎం నిర్వహిస్తా ఉన్నది మనందరూ కూడా తెలుసు ఈరోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు మోపుకోవటం తిట్టుకోవటం లేకపోతే ఆరోపణలు చేసుకోవటం మొత్తం పదవుల కోసం కుర్చీల కోసం కొట్లాట తప్ప ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి లేదు ప్రజల సమస్యల్ని ఆలోచిస్తున్నటువంటి చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు అందువల్ల ప్రజా సమస్యల్ని ఎజెండాగా గత నెల రోజులుగా ప్రజారక్షణ భేరిని మనం రాష్ట్ర వ్యాప్తంగా మూల మూలల గ్రామాలు పట్టణాలు అన్నీ తిరిగి ప్రజలందరినీ కలుసుకొని వేలాది విజ్ఞప్తులు స్వీకరించాము ప్రజల యొక్క అసలైనటువంటి సమస్యలను యొక్క ప్రజా ప్రణాళిక ద్వారా ఈ ప్రజారక్షణ భేరి సభలో ఆవిష్కరించాలని కూడా నిర్ణయించుకున్నాము ఆ ప్రజా ప్రణాళికనే రాబోయే రోజుల్లో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయి కూడగట్టి వాటి కోసం పోరాటాలు నిర్వహించాలి ప్రజలను ఐక్యం చేయాలి ఈ రాష్ట్ర యొక్క భవిష్యత్తు యొక్క రూపురేఖల్ని మార్చాలి అది ఆ లక్ష్యంతో జరుగుతున్నది 1950లో కామ్రేడ్ పుత్తులపల్లి సుందరయ్య ఆ రోజు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనేటువంటి పిలిపిచ్చారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం కళ ఇంకా కళగానే మిగిలిపోయి ఉన్నది దాన్ని కమ్యూనిస్టులు మాత్రమే ఈరోజు పూర్తి చేయగలరు ఈ రాష్ట్రాన్ని ప్రజారాజ్యాన్ని తీసుకొచ్చేటువంటి అటువంటి మహత్తర కర్తవ్యాన్ని ఈరోజు ఈ ప్రజా రక్షణ భేరి అందుకోసం మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి వాలంటీర్ రెడ్ షర్ట్ వాలంటీర్లు మీ అందరు కూడా చూశారు కేవలం కవాతు చేయటానికి మాత్రమే కాదు వాళ్ళు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆపదలో ప్రజలకు అండగా ఉండి సేవ చేసేటువంటి యోధులు వాళ్ళు ప్రజలకు నిరంతరం అండగా ఉండేటువంటి స్వచ్ఛందమైనటువంటి సేవకులు వాళ్ళు గత కరోనాలో చూసాం దగ్గరకు రావటానికి కూడా భయపడినటువంటి పరిస్థితుల్లో చనిపోయినటువంటి వాళ్ళ శవాలను కూడా దహనం చేయడానికి బంధుమిత్రులే దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మా వాలంటీర్లు వాళ్ళకి దహన సంస్కారాలు చేసి చరిత్ర సృష్టించినటువంటి ఘనత ఈ రెడ్ షర్ట్ వాలంటీర్లకు ఉన్నది అది సుందరయ్య గారు మనకిచ్చినటువంటి వారసత్వం ఈరోజు అవినీతితో రాష్ట్రం అంతా కంపు కొడుతూ ఉన్నది ఆరోపణలు ప్రత్యారోపణలతోటి ప్రజలంతా జుగుప్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాసేవని ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు మనం పోరాడుతూ ఉన్నాం అలాగే మన రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని విభజన హామీలు అమలు జరుగుతాయని ఎంతో ఆశతో ఎదురు చూశాం ప్రధానమంత్రి మనకు వాగ్దానం చేశాడు నేను ఈ రాష్ట్రాన్ని కన్నబిడ్డలాగా చూసుకుంటాను రెండు కళ్ళగా మిమ్మల్ని కాపాడుతానని చెప్పని మాట తప్పాడు అటువంటి వాడికి ప్రధాన పదవిలో కూర్చునేటువంటి అర్హత కూడా లేదు అని చాటి చెప్పడం కోసం ఈ ప్రజారక్షణ భేరిని మనం నిర్వహిస్తున్నాం వెన్నుపోటు దారులు అంటే ఎలా ఉంటుందనంటే దానికి సజీవమైనటువంటి ఉదాహరణ ప్రధానమంత్రి మోడీ ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కడ కూడా అమలు చేయలేదు ధరలు తగ్గిస్తానన్నాడు పెంచి కూర్చున్నాడు ఉద్యోగాలు ఇస్తానన్నాడు నిరుద్యోగాన్ని పెంచాడు వెనుగు పడతానని పోగొడుతున్నాడు ఇదే అంతరాలు ఇంకా పెరిగినాయి ఏ ఒక్క తరగతికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు పైగా పోరాడుతున్నటువంటి ప్రజల మధ్య చీలికలు తీసుకురావటానికి ఈరోజు మతోన్మాదాన్ని ప్రజల మధ్య వృద్ధి హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఈ రకమైనటువంటి విభేదాలు పెట్టి ఘర్షణలు సృష్టించి విద్వేషాలు పెంచి ఈ దేశాన్ని బలహీనపరిచి దేశ సమైక్యతకి చిచ్చు పెడుతున్నటువంటి వాడు మోడీ ఆ మోడీ నాయకత్వంలోని బీజేపీ కానీ దురదృష్టవశాత్తు ప్రజల మీద భారాలు వేస్తున్న రాష్ట్రానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా ద్రోహం చేసిన మతోన్మత చిచ్చు పెట్టి ప్రజల్ని చీల్చి దేశాన్ని బలహీనపరుస్తున్నా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ గాని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం గాని ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నానని చెబుతున్నటువంటి జనసేన గాని ఎవరు కూడా వీటిని ప్రతిఘటించకపోక వాళ్ళకి లొంగిపోయి సాష్టాంగపడి ఈ రోజు తెలుగు ప్రజల పౌరుషాన్ని ఆత్మగౌరవాన్ని తెల్లి పాలకుల ముందు తాకట్టు పెట్టారు. అటువంటి వాళ్ళ యొక్క మనసు ఈరోజు ఇప్పటికైనా సరే ప్రజల యొక్క భావోద్రేకాలని మనోభావాలను తెలుసుకొని తెలుగు ప్రజల తరఫున వాళ్ళ ఆత్మ గౌరవాన్ని రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలని కాపాడటానికి బీజేపీతో తెగదెంపులు చేసుకొని వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఈ తెలుగు ప్రజల యొక్క ప్రయోజనాలకి వాళ్ళు నిలబడాలి. అలా కాకుండా ఢిల్లీ పాలకులకు లొంగిపోయి ఇదే రకమైనటువంటి సేవ చేస్తూ ఉంటే తెలుగు ప్రజలు క్షమించరు. ఈరోజు మోడీ ఆదేశించడమే ఆలస్యం, వెంటనే ఇక్కడ అన్ని చట్టాలు అమలు చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చెప్పిన సంస్కరణలన్నీ అమలు చేసి ఇక్కడ ప్రజల మీద భారాలు వేస్తున్నారు, ధరల మీద ధరలు పెంచేస్తున్నారు. ఈరోజు కరెంటు ఛార్జీలు మోయలేనటువంటి భారంగా మారింది. రాష్ట్రం అంతా కరువు కాటకాలతో అల్లాడుతూ ఉంటే మరలా ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి చెబుతున్నారు. ఏపీ నీడ్స్ జగన్ అంటే ఒక వాణిజ్య ప్రకటనలాగా ఉంది, అది రాజకీయ ప్రకటనలాగా లేదు. వాణిజ్య ప్రకటనలతోటి ప్రజలు మోసపోరు. ఈరోజు ప్రజలకు ఖచ్చితమైనటువంటి కార్యాచరణ కావాలి. కరువులు లేదా భారాల నుండి, ఛార్జీల నుండి, అధిక పన్నుల నుండి ప్రజలకు రక్షణ కావాలి, రిలీఫ్ కావాలి. అది ఈరోజు ప్రజారక్షణ పేరు డిమాండ్ చేస్తున్నది. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద సిపిఎం నిరంతరం పోరాడుతుంది. ఆ ప్రజలకు తరఫు నిలబడి అండగా నిలుస్తుంది. ఎవరైనా పోరాడుతుంటే పోరాడే ప్రజల మీద నిర్బంధం. వాళ్ళు ఎవరైనా చిన్న ధర్నా చేసుకుందామని అంటే వెళ్ళకపోయి నోటీసులు ఇవ్వటం, వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, కేసులు పెట్టడం, ఈ రకమైన వేధింపులు. ఆందోళన చేసేటువంటి హక్కు కూడా లేదా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆందోళన చేసే హక్కును కూడా లాక్కొని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజల మీద నిర్బంధాన్ని విధిస్తున్న అటువంటి నిర్బంధ పద్ధతులను కూడా సిపిఎం వ్యతిరేకిస్తుంది. ప్రజాస్వామ్యం కోసం, పౌర హక్కుల పరిరక్షణ కోసం ఈరోజు సిపిఎం నిలబడుతుంది. అలాగే ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలి బీజేపీ చెంతన చేరటానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. కనీసం ఇంత ఘోరం జరుగుతూ ఉంటే, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పల్లెత్తు మాట్లాడటానికి కూడా సిద్ధంగా లేదు. పైగా వాళ్ళ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, అందరూ పోటీలు పడి ఢిల్లీ చుట్టూ తిరిగి వాళ్ళ చుట్టూ అంగలార్చుకుంటూ చేయటం అనేది సిగ్గు చేయటనేటువంటి విషయం. నేను ప్రశ్నించడానికే పుట్టాననేటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ప్రశ్నించడం కాదు కదా, కేంద్రం మూడోసారి రావాలంటే మోడీ. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రానికి ఏం చేశాడని ఆయన మూడోసారి రావాలి? ఒక్కటంటే ఒక్క కారణం చెప్పండి, చూపెట్టండి. మోడీని మీరు బలపరచడానికి ఒక్క కారణం చూపెట్టండి. ఇది తెలుగు ప్రజల అజెండా కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి సొంత అజెండా. ఇలాంటి అజెండాల చుట్టూ యువతరం పోదు, పోకూడదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకని ఇంత ఘోరాలు చేస్తున్నటువంటి మోడీని భుజాన్ని ఎత్తుకొని రాష్ట్రాన్ని ఒరగబెట్టేది ఏమిటి వాళ్ళు? అందుకని ఈరోజు ప్రజల తరఫున పోరాడే శక్తి కావాలి. అలాంటి శక్తి ఈరోజు వామపక్ష పార్టీలు, అందులో సిపిఎం ఈరోజు ప్రజారక్షణ భైరి మీ ముందు నిలబడింది. మనకు అసెంబ్లీలో అధికార పక్షం ఉంది, ప్రధాన ప్రతిపక్షం ఉంది. వీళ్ళిద్దరూ అసెంబ్లీలో చేరితే తిట్టుకోవటాలు, తన్నుకోవటాలు తప్ప ప్రజల గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. బిల్లులు వస్తుంటాయి, ఆమోదం అందుతుంటాయి. ఇందులో ఏది మంచిదో ఏది చెడ్డదో కూడా ప్రజలకు తెలియదు. నెత్తి మీద వచ్చి భారం పడిందాక వైఎస్ఆర్ వాళ్ళు భారాలు మోపుతుంటే తెలుగుదేశం వాళ్ళని ప్రతిఘటించకుండా వాళ్ళ సొంత ఎజెండాల మీద వాళ్ళు ఘర్షణలు పడుతూ ఉంటే ఈ బిల్లుల పాటికి బిల్లులు పాస్ అయిపోయి ప్రజల మీద భారాల మీద భారాలు, పన్నుల మీద పన్నులు పడిపోతున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలన్నీ అసెంబ్లీలో పాస్ అవుతున్నాయి. ఈరోజు అధికార పక్షం ప్రతిపక్షం కాదు, ఈరోజు రాష్ట్రానికి ప్రజాపక్షం కావాలి అని చెప్పినటువంటిది సిపిఎం చేస్తున్న పోరాటం. అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రజాపక్షం, చట్టసభల్లో ప్రజాపక్షం, ప్రజల కోసం పోరాడేటువంటి ఎర్రజెండా ప్రతినిధులు ఉంటేనే ప్రజల యొక్క సమస్యలు అక్కడ ప్రస్తావనకు వస్తాయి. మనకు తెలుసు, మన చరిత్ర గతంలో ఇద్దరున్నా ముగ్గురున్నా సరే ప్రభుత్వాలను నిలదీసి ప్రజల ఎజెండాను అందరి ముందు పెట్టి వాటినే రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత కమ్యూనిస్ట్ పార్టీలకి, వామపక్షాలకు ఉన్నది. అందువల్ల ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవటానికి ప్రజలందరినీ కూడా సంఘటితపరిచి ఈ ప్రజా ప్రణాళిక చుట్టూ ఆందోళన చేసి, పోరాటాలు చేసి, ఐక్యంగా ఉద్యమించడానికి ఈ ప్రజారక్షణ భేరి ఈరోజు ఒక పెద్ద సంకేతం. రాష్ట్రానికి ఈరోజు ప్రజలకు ఒక దిక్సూచిలాగా, ప్రజా ఉద్యమాలకు ఒక అండగా,
పోరాడేటువంటి ప్రజలకి, కార్మికులు, రైతులు, కూలీలు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, నిరుద్యోగులు, యువతకు మొత్తానికి కూడా ఈరోజు ఒక ఆశాకిరణంగా ఎర్రజెండా ముందుకు రాబోవాలి, రాబోతున్నది. అందుకనే ప్రజలకి ఈరోజు కమ్యూనిస్టులు కావాలి, ఎర్రజెండా రావాలి అనేటువంటి నినాదంతో ఈరోజు ప్రజల్లోకి మనం వెళ్ళాలని చెప్పుకుని మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఒక విషాదకరమైనటువంటి వార్త, మన పార్టీ అత్యంత సీనియర్ నాయకులు, తమిళనాడు కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రారంభకులు, ఫౌండరు, వందేళ్లు దాటి చివరి శ్వాస వరకు ఎర్రజెండా ముందుకు తీసుకుపోయినటువంటి యోధుడు శంకరయ్య గారు తమిళనాడు పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు కన్ను మూశారు. వారికి పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున, ప్రజారక్షణ బేరీ తరఫున తీవ్రమైన సంతాపం తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. ప్రారంభానికి ముందు సీతారాం యేచూరి గారి ఉపన్యాసం ప్రారంభానికి ముందు గత నెల రోజులుగా ప్రజల నుంచి అందినటువంటి విజ్ఞప్తులు, అలాగే మన రాష్ట్ర మేధావులతో చర్చించిన తర్వాత వచ్చినటువంటి అనేక అభిప్రాయాలు, వీటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క హృదయ ఘోషగా ప్రజా ప్రణాళికని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ముందు దాన్ని మన పార్టీ ప్రధాన కార్యదర్శి కమిటీ సీతారాం యేచూరి గారిని దాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన